సో ఎలా ఉన్నారు అని అడగట్లేదు, మీరు హ్యాండ్సమ్ గా ఉన్నారు అది కనిపిస్తుంది. హాయ్ హాయ్, సో కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే సీజన్ 1 తో రాక్ చేశారు కదా, ఇప్పుడు సీజన్ 2 వచ్చేస్తుంది మా ముందుకి. థాంక్యూ వెరీ మచ్. సో మీరు మా అందరి యార్ అండ్ మీ యార్స్ ని మేము యారీస్ రూపంలో మేము చూసినాం, నెంబర్ 1 యారీల్ గా. సో ఈసారి కూడా సీజన్ 2 కూడా అదర్ కొట్టబోతుందని నేను విన్నాను, ఎవరో నాకు చెప్పారు సీక్రెట్ గా ఈసారి చాలా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయని. నిజంగానా? అంటే సర్ప్రైజెస్ అంటే ఫన్ అయితే ఉందండి చాలా. సర్ప్రైజ్ అవుతారు లేదో నాకు తెలియదు, హోప్ఫుల్లీ సర్ప్రైజ్ అవుతారు. డెఫినెట్గా సర్ప్రైజ్ అవుతాం, ఎందుకంటే బల్లాల దేవుడు యూనో సిల్వర్ స్క్రీన్ మీద పైసా వసూలు చేసినట్టే యూనో బుల్లి తెర మీద టెలివిజన్లో కూడా పైసా వసూలు చేసే షో మాకు ఇచ్చారు కాబట్టి మేము సర్ప్రైజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాం. ముందు మేము మచ్చుక్కి చూసాం కాబట్టి యారి ఇవన్నీ, సో ఏం మాత్రం తగ్గదని మాకు అర్థమవుతుంది. వెల్, సో మనం మాట్లాడుకుందామండి, ఇలా నుంచొని మాట్లాడుకుంటే మాట్లాడుకున్నట్టు అనిపించదు నాకు, కూర్చొని మాట్లాడుకుందాం. వెల్, సో వీళ్ళందరూ మీరేం చెప్తారని వెయిట్ చేస్తున్నారు అన్నమాట, ఇంకాసేపట్లో వాళ్ళతో కూడా మాట్లాడుకుందాం. ఏం చెప్తానంటే, వెల్కమ్ బ్యాక్ టు మెక్డోనల్డ్స్ నంబర్ 1 లగ్జరీ సోడాస్ నంబర్ 1 యారి విత్ మీ రానా సీజన్ 2 పవర్డ్ బై ద వ్యూ యాప్. సో ఆ చెప్తారు కానీ నాకు సీజన్ 2 స్టార్ట్ అయినట్లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్. అండ్ సీరియస్లీ నేను కూడా యూనో మెక్డోవెల్స్ అని ప్రాక్టీస్ చేసి నాకు కూడా చెప్పాలనిపిస్తుంది. మళ్ళీ చెప్పండి, మెక్డోవెల్స్ నెంబర్ 1 లగ్జరీ చూడడం జరుగుతుంది, బట్ బుల్లితెర మీద ఎవ్రీ సండే మిమ్మల్ని చూడడం జరుగుతుంది అనమాట. అంటే ప్రేక్షకుల ఇంట్లోకి వెళ్ళినట్టు అనిపిస్తారు మీరు షో ద్వారా, అండ్ అందుకనే ఈ షోను ఒప్పుకోవడం జరిగిందా ఫస్ట్? నిజంగా చెప్పాలంటే ఫస్ట్ నాకు తెలియదండి. అండ్ ఫ్రెండ్షిప్ యారి అనే కాన్సెప్ట్ నేను చాలా నమ్ముతానండి, ఎందుకంటే నేను ఈరోజు ఇంత దూరం వచ్చానంటే అది ఫ్రెండ్స్ ద్వారా, చాలామంది ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేయడం ద్వారా. అండ్ పర్సనల్ లైఫ్లో అనేది ఫ్రెండ్స్కి చాలా ముఖ్యమైన ప్లేస్ ఇస్తానండి నేను. అండ్ సో యారి అనే కాన్సెప్ట్ నేను బాగా బిలీవ్ చేశాను. అండ్ సెకండ్లీ, టీవీ ఫస్ట్ టైం షో హోస్ట్ చేసిన తర్వాత చాలా కొత్త ఆడియన్స్కి దగ్గర అయ్యే ఛాన్స్ ఉండిందండి. అంటే మామూలుగా సినిమాల్లో ఏం చేస్తాను, ఐదర్ బల్లాల దేవుడు అంటే ఒక యోధుడిగా వస్తాను, లేకపోతే ఒక పాలిటీషియన్గా వస్తాను, లేకపోతే ఒక వేరే అలాంటి క్యారెక్టర్స్లో వస్తాను. కానీ నేను నాగా రావడం అనేది ఐ థింక్ దిస్ ఇస్ ది ఓన్లీ ఆపర్చునిటీ దట్ ఐ హ్యావ్ టు గెట్ క్లోజర్ టు పీపుల్. అండ్ సో ఇట్స్ అ వెరీ ఎక్సైటింగ్ థింగ్ ఫర్ మీ టు డూ అండి. అండ్ సీరియస్లీ, అంటే మీరు ఇందాక అన్నట్టు రైట్, అంటే మీరు బల్లాల దేవుడిగా వస్తే మేము బల్లాల దేవుడిని హేట్ చేస్తామా, ఇష్టపడతామా, లేకపోతే ఏదైనా? సో నేను యాక్చువల్లీ అంత బ్యాడ్ ఫెలోని కాదు, మంచోడిని చెప్పడానికి ఇది ఈ రూపంలో వస్తుందండి. బట్ సీరియస్లీ, అంటే మీకు చాలామంది యారి అంటే యార్ సీరియస్లీ రానా మా యార్ అని చెప్పి చాలామంది అక్కడ అనుకుంటున్నారు అన్నమాట, ప్రేక్షకుల్లో కూడా, బికాజ్ దీని తర్వాత. ఎందుకంటే మీరేంటి అనేది మాకు తెలిసింది, మీరేంటి అనేది మాకు ఇంకా దగ్గరగా తెలిసింది అనమాట, ఎందుకంటే దగ్గరగా వచ్చారు కాబట్టి. నేను ఇది చెప్పట్లేదు, కొంచెం చేర్స్ దూరంగానే ఉన్నాయి, ఇంకొంచెం దగ్గర గేసుంటే బాగుండేది. ఎనీహో, సో అయితే చాలా మూమెంట్స్ ఉంటాయి, చాలా మెమరీస్ ఉంటాయి. సీజన్ ఎంజాయ్ చేశారు, టీఆర్పీ రూపంలో మీకు అందరికీ అందించారు ప్రేక్షకులు. వెల్, సో అయితే చాలా మందిలో అంటే చాలా ఎంటర్టైన్మెంట్ వచ్చింది మాకు ఫస్ట్ సీజన్లో చాలామంది, ఎందుకంటే డెఫినెట్గా యూనో మాకు మాత్రమే ఫ్రెండ్స్ ఉంటారు, సెలబ్రిటీస్కి ఉండరు. సో సెలబ్రిటీస్కి ఫ్రెండ్స్ ఉంటే ఎలా ఉంటారు? అదే అండి, నేను యాక్చువల్లీ ఈ షో చేసే ఒక అజెండా ఏంటంటే, బీయింగ్ ఫేమస్ ఇస్ ద జాబ్ అనే ఒక కొటేషన్ ఉంటుందండి, అది నేను బాగా నమ్ముతాను. అండ్ ఆ ఫేమ్ని పక్కన పెట్టేస్తే అందరూ మామూలు వాళ్ళు అండి, అంటే అందరూ ఫ్రెండ్సే ఉంటాయి. అండ్ సో దట్స్ వన్ ఆఫ్ మై థింగ్ ఇస్ టు షో దట్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ రియలీ ఫ్రెండ్స్ అండ్ వీ కెన్ డూ అ లాట్ మోర్ ఫన్ థింగ్స్. రైట్, ఇందాక మీరు అన్నారు సో రానా ఎలా ఉంటారు అనేది ఒక షో ద్వారా తెలుస్తుందని. రానాతో పాటు చాలామంది సెలబ్రిటీస్ అసలు నిజంగా రియల్ లైఫ్లో ఎలా ఉంటారు, రియల్ లైఫ్లో కాకుండా అనేది మేము ఆ షో ద్వారా తెలుసుకోవడం దక్కింది. అండ్ థ్యాంక్స్ అందరికీ చెప్పాలి, మెక్డోనల్డ్స్కి చెప్పాలి, అందరికీ థ్యాంక్స్ చెప్పాలి, బికాజ్ ఇంత బ్యూటిఫుల్ షోని మాకు అందించినందుకు. వెల్, ఇప్పుడు నెంబర్ 1 యారి సీజన్ 2 వస్తుంది, సో ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్గా ఒక హిట్ షో వచ్చి ఆ తర్వాత సీజన్ 2 వస్తే దాని మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా హై ఉంటాయి, సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? సో ఇందాక చెప్పినట్టు అక్క సీజన్ 1లో చాలా నేర్చుకున్నాను అండి, అంటే చాలా తప్పులు చేసి టీమ్ మైండ్ షేర్ కానీ లేకపోతే సంజీవ్ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ దగ్గరుండి చేయించారు చాలా పనులు. అండ్ సో చాలా నేర్చుకుని ఈ సంవత్సరం ఒకటి అర్థమైంది ఏంటంటే, ద రీజన్ మెనీ థింగ్స్ వర్క్డ్ ఇస్ ఆ షోని పర్సనల్ చేయడం అన్నది. సో ఐ సెడ్ ఈ సంవత్సరం దాన్ని ఇంకా పర్సనల్ చేద్దామని. సో లాస్ట్ టైం ఇక్కడ ఒక సారథి స్టూడియోలో ఒక సెట్ వేసి, సో సెట్ అంటే అల్టిమేట్లీ యూ హ్యావ్ టు బిల్డ్ అ సెట్ ఫర్ ఇట్. సో ఐ సెడ్ లెట్స్ చేంజ్ దిస్ ఫార్మాట్ దిస్ టైమ్, లెట్స్ బిల్డ్ దిస్ సెట్ ఇన్ సైడ్ అవర్ ఆఫీస్ అని. అండ్ లిటరల్గా నిజంగా నా ఆఫీస్ లోపలే ఉంటుందండి సెట్ అది. సో ఇట్స్ కంప్లీట్లీ ఇన్ మై పర్సనల్ స్పేస్.
సో యూ విల్ సీ అ లాట్ మోర్ పర్సనల్ కాన్వర్జేషన్స్, యూ విల్ సీ అ లాట్ మోర్ పర్సనల్ థింగ్స్ ఆఫ్ ఎవ్రీబడి ఎల్స్ ఇస్ ఇన్ దిస్ ఇన్ ద షో. ఓకే, సో ఓకే, డెఫినెట్గా సెట్ దగ్గరికి వస్తే ఆరింటికి షూటింగ్కి వెళ్ళకపోయినా పక్కనే ఉంది కాబట్టి తొందరగా వచ్చేయచ్చు, సో అందుకే సెట్ దగ్గరికి వేయించారు. అంటే ఒకటండి, సెట్కి వెళ్ళిన వెంటనే ఇప్పుడు దాన్ని సెట్ అంటే అది వేరేలాగా థాట్ వస్తుంది. ఇప్పుడు అక్కడ తెలిసి తెలియకుండా పర్ఫామ్ చేస్తూ ఉంటాం. సో వెన్ ఇట్స్ పర్సనల్ స్పేస్, ఒక పర్సనల్ స్పేస్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ ఆల్ బికమ్ ఇట్స్ వన్. సో ఎవ్రీవన్ ఈజ్ మోర్ ఫ్రీ అండ్ మోర్ ఈజీ టు టాక్ ఇన్ దట్ ప్లేస్. ఇదే కారణం అంటారు సారథి వరకు వెళ్ళే టైం ఎందుకు అలాగే. అండ్ మోర్ సో అండి, లైక్ ఐ వాంటెడ్ వాళ్ళు అంటే హూ ఎవర్ ఐ వాజ్ ఇన్వైటింగ్ ఐ వాంటెడ్ దెమ్ టు కమ్ టు మై పర్సనల్ స్పేస్ అండ్ సీ హౌ హై ఆమ్ అట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. అండ్ ఇప్పుడు నేను చాలా విషయాలు ఓపెన్ చేసి ఓపెన్గా మాట్లాడుతూ ఉంటాను అండ్ అలాంటివి వాళ్ళు కూడా మాట్లాడాలనుకుంటారు, చాలామంది మాట్లాడరు, బట్ సో ఐఎమ్ హోపింగ్ నా షో ద్వారా మాట్లాడతారని అనుకుంటున్నాను నేను. ఎస్, మేము కూడా వాళ్ళు మాట్లాడాలి, మీ షో ద్వారా మాట్లాడాలి, మీ షో చూస్తూ మేము అది వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే డెఫినెట్గా యూనో మీ మాటల్లో చెప్పారు కానీ ఇది ఏవి రూపంలో చూస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. సీజన్ 2 ప్రోమో ఉంది మన దగ్గర, రైట్? సో నెంబర్ 1 యారి సీజన్ 2 అదే విత్ రానా, సో సీజన్ 2 ఇది ప్రోమో ఉందండి. ఆ ప్రోమో డబ్బింగ్ చెప్పేటప్పుడు నాకు జలుబు ఉండిందండి, ఇప్పుడు బెటర్ అయింది. వెల్, సో అయితే మనం ఒక సండే మళ్ళీ మమ్మల్ని అందరినీ అలవాటు, ప్రతి సండే అండి 8:30కి. Yes, 8:30 PM every Sunday. ఎక్కడికి వెళ్ళాలనుకోవట్లేదు, ఎలాగో సండేస్ ఇంట్లోనే కూర్చోవాలనుకుంటున్నాం. సో ప్రశాంతంగా మీ షో చూడాలనుకుంటున్నాం. అయితే డెఫినెట్గా యూనో మీ షో వస్తుందని కానీ మీ ఫ్యాన్స్ అందరూ చాలా ఎక్సైట్ అయ్యారు తొందరగా వస్తే బాగుండు అని. అండ్ ఈ షో మళ్ళీ మేము సీజన్ 2 స్టార్ట్ చేస్తున్నాం అని మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అండ్ మీకు ఎలా అనిపించింది? నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు సో డెఫినెట్గా సీజన్ 1 సక్సెస్ఫుల్ అయింది కాబట్టి తీసుకొచ్చారని ఫస్ట్ చాలా హ్యాపీగా ఉన్నాను. నెక్స్ట్ ఐ వాజ్ ఆల్వేస్ అగైన్ వెరీ ఎక్సైటెడ్ అండి టు గెట్ బ్యాక్ టు టెలివిజన్ టు డూ ఆ ఆడియన్స్ని మళ్ళీ రీచ్ అవుదామనే ప్రయత్నం అనేది ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్. బట్ ఐ గెస్ డ్యూ టు అ లాంగ్ టైమ్, అంటే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం బట్ కొంచెం డిలే అయింది, బట్ హియర్ వి ఆర్, ఐ థింక్ ఇట్స్ ద రైట్ టైం. అండ్ ప్రతి ఆదివారం మీరు జెమిని టీవీలో సినిమా చూసి ఇంకా ఈవినింగ్ ఏం చేద్దాం అనుకుంటే హాయిగా సరదాగా నేను వచ్చి కొన్ని కబుర్లు చెప్తాను, అలాగే మా యారీజ్ని కూడా తీసుకొచ్చి కబుర్లు చెప్పిస్తాను. సో దట్స్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. వెల్, సో స్టార్టింగ్ చాలా కష్టం అని మాత్రం అర్థమైందండి. చాలా కష్టమైన పని అండి. యాక్చువల్లీ నిజంగా నేను చేసే పనులన్నింటిలో మోస్ట్ కష్టమైన పని హోస్టింగ్ అని చెప్పాలి, ఎందుకంటే నాన్ స్టాప్గా అటెంటివ్గా ఉండాలండి అండ్ అంత అటెన్షన్ స్పాన్ అనేది ఇట్స్ ఐ థింక్ ఇట్స్ క్వైట్ కమెండబుల్. దట్స్ వై ఐఎమ్ ఫాండ్ ఆఫ్ హోస్టింగ్ అండ్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ మీ అండ్ ఐఎమ్ ఆల్సో ఐ లైక్ మెనీ మెనీ హోస్ట్ లైక్ దట్. ఓకే, సూపర్. వెల్, సో మనం ఇక్కడ చాలామంది ఉన్నారు, అందులో మీ అభిమానులు ఉన్నారు అండ్ మీ అభిమానుల వరకు మీ సినిమాలు చేర్చిన వాళ్ళు ఉన్నారు. సో కంప్లీట్గా సినిమాని సపోర్ట్ చేసే ప్రెస్ అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ బిఫోర్ దట్ ఇంకొక ప్రోమో ఉందన్నమాట మన సీజన్ 2కి సంబంధించి, మనం చూసేద్దామా? ఇస్ దిస్ ద ఫస్ట్ షో ప్రోమో? నో, ఇట్స్ అ సెకండ్. సో నా యాంకర్ ఫ్రెండ్ని తెమ్మన్నారు, నేను తేలేనట్టు లేదండి, ఆవిడ వేరే షోలో బిజీగా ఉంది. వెల్, సో మేమందరం ఆశిస్తున్నాం ఇది కూడా గ్రేట్ సక్సెస్ అవ్వాలని. అయితే ఎవరైనా ఏమైనా ప్రశ్నలు అడగదలుచుకున్నారా? సార్, నేనున్న ప్రతి చోట ఇన్వాల్వ్ అయినట్టు అంటే టెలివిజన్లోకి ఎంటర్ అయింది. సో అలా అలా కేసుకున్నారా మీరు? ఓకే ఓకే, అలా అయితే అనుకోవచ్చండి. సో అంటే ఒకటండి, అంటే వీఆర్ జస్ట్ స్టోరీ టెల్లర్స్ అండి. ఇప్పుడు కథలు చెప్తా ఉండి, అది ఫిక్షన్ షో ద్వారా రూపంలోనా సినిమా రూపంలో అయినా ఇట్స్ ద సేమ్ స్కిల్ సెట్. అండ్ ఈ షోని కాన్సెప్టైజ్ చేసింది మైండ్ షేర్ అండి, గ్రూప్ ఎం వాళ్ళు అండ్ తర్వాత క్వాన్ సౌత్ అనే టీం ద్వారా చేస్తున్నాం అండి. సీజన్ 2లో ఫస్ట్ ఎవరితో చేశారు? నేను చెన్వై షుడ్ యూ ప్లే ద ప్రోమో అండ్ దెన్ ఐ స్పీక్ అబౌట్ ఇట్. యా, ఓకే, ద ప్రోమో ప్లీజ్ ఆఫ్ మై ఫస్ట్ గెస్ట్. వీళ్ళిద్దరు గురించి చెప్పాలి. విజయ్ దేవరకొండ యాక్చువల్లీ నేను సీజన్ 1 స్టార్ట్ చేసినప్పుడు నా మొట్టమొదటి గెస్ట్ అనే తను తరుణ్ భాస్కర్ అండ్ ఐస్ వెరీ హ్యాపీ ఫ్రమ్ ఇన్ 1 year వేర్ దట్ బాయ్ ఇస్ గ్రోన్ టు. అండ్ అక్కడ నాగశ్విన్ అందరికి తెలిసిన వ్యక్తి, మహానటి దర్శకుడు, అతను నేను ఫస్ట్ క్లాస్ నుంచి క్లాస్మేట్స్ అండి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో. అండ్ లీడర్ సినిమాకి తను అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేశాడు. సో దిస్ ఇస్ అ 3-way ఫ్రెండ్షిప్ దట్ ఆల్ ఆఫ్ యూ కెన్ సీ. అండ్ మీరు చూసినట్టు చాలా నాన్ సెన్స్ ఆల్రెడీ చేసాం ఫస్టే. లుకింగ్ ఫార్వర్డ్, ఐమ్ హోపింగ్ ఆల్ ఆఫ్ యూ లైక్ ఇట్.
సక్సెస్ రిపీట్ కోసమేనా మళ్ళీ వాళ్ళిద్దరిని అంటే విజయ్ దేవరకొండ రిపీట్ చేసింది అంటే సక్సెస్ రిపీట్ అంటే నాకు ఫస్ట్ కంఫర్ట్ రిపీట్ అండి. అంటే ఇప్పుడు ఫస్ట్ షో చేస్తున్నప్పుడు తెలిసిన వాళ్ళు ఉండి కంఫర్ట్గా, ది అల్టిమేట్ థింగ్ ఇస్ మా అందరి మధ్యన ఉన్న కంఫర్ట్ బయటకు వస్తేనే షో సక్సెస్ఫుల్ అవుతుంది. దేర్ ఇస్ నో అదర్ రీజన్. మేము యారీలుగా ఉన్నప్పుడే ఆ షో యారీ అనే షో సక్సెస్ఫుల్ అవుద్ది. సో వన్ ఈజ్ మా ముగ్గురి కలిపి దేర్ ఇస్ అ స్టోరీ. విజయ్ ఇస్ వర్క్డ్ విత్ నాగి, ఐ వర్క్డ్ నాగి అండ్ ఐ గ్రూ అప్ టుగెదర్. త్రీ ఆఫ్ అస్ ఆర్ ఫ్రెండ్స్ లైక్ దాట్. సో దట్స్ ద రీజన్. ఈ షోలో ఓన్లీ మీకు సంబంధించినటువంటి అంటే సినిమా హీరోస్ వీళ్ళేనా లేకపోతే అదర్స్ ఎవరన్నా చూడొచ్చా మీకు యారీలు ఇంకా బయట స్కూల్ ఫ్రెండ్స్? అంటే ఐ వాంట్ టు ట్రై టు బ్రింగ్ యాజ్ మెనీ అన్యూజువల్ యారీస్, అంటే మీకు తెలియని యారీస్ చాలామంది. ఇప్పుడు నేను నాకు క్లాస్మేట్స్ చాలామంది తెలియదండి. అండ్ సో ఐ వాంట్ టు బ్రింగ్ అ లాట్ ఆఫ్ రియల్ ఫ్రెండ్స్ దట్ ఆర్ యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఇన్ రియల్ లైఫ్ అండ్ హూఆర్ ఆల్సో ఇన్ ద మూవీ బిజినెస్. ఓకే, అంటే మీ ఫ్యామిలీ నుంచి ఎవరన్నా చూడొచ్చా? అంటే ఫ్యామిలీ నుంచి చూడొచ్చు అంటే ట్రై, నేను నా లాస్ట్ టైం అనుకున్నాను కానీ కంగారు వస్తుంది. ఇప్పుడు వాళ్ళు యారీలు సడన్గా యారీలా కాకుండా వేరేలాగా అవుద్ది. బట్ డెఫినెట్గా మా ఫ్యామిలీ నుంచి ఎవరైనా అయితే ఈసారి అయితే లాగుతుంది. లాస్ట్ టైం చైతన్య సుమతన్న వచ్చారు కానీ టైటిల్ మారుతుంది, నెంబర్ వన్ ఫ్యామిలీస్. ఓకేనా మీకు? మనం చేద్దాం. బాబాయ్ గారిని చూడొచ్చు. అంటే ఇప్పుడు ఆయన్ని ఎవరితో పిలవాలి, ఎలా పిలవాలి, ఆయనతో ఏం మాట్లాడాలి అనేది ఇంకా నా మైండ్లోనే సెట్ అవ్వలేదండి. పిలవచ్చు, ఆయన ఇక్కడే ఉంటారు, పిలిచేయచ్చు, ప్రాబ్లం అయితే లేదు. కానీ బట్ ఐ డెఫినెట్లీ వాంట్ బ్రింగ్ హిమ్ ఆన్ ది షో. డెఫినెట్లీ వాంట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక్కరే 4-5 ప్రశ్నలు అడిగారు, ఇంకా ఎవరైనా? షూటింగ్ నంబర్ వన్ యారి గురించి మాట్లాడుతుంది, దాని గురించి చాలా చాలా మాట్లాడాలి, చాలా ఉంది దాని గురించి మాట్లాడాలంటే. వెల్, ఈ షో గురించి ఇప్పటివరకు మీరు ప్రోమోస్ చూశారు అండ్ రాబోయే సీజన్ 2 టీజర్ కూడా చూశారు, సో ఎలా అనిపించింది అండ్ దానికి సంబంధించిన ప్రశ్నలు ఎవరైనా అడగాలనుకుంటున్నారు? అదిగోండి, ఎవరు అక్కడ చేయెత్తారు, ఆయన చేతి వాచ్ కూడా నాకు నచ్చింది, పంపించండి. సెట్స్ తీసేసి అంటే ఆర్టిఫిషియల్ సెటప్ ఉంది అంటున్నారు కాబట్టి మీరు ఆఫీస్ సెటప్లోనే చేశారంటున్నారు ఇప్పుడు. సో మీరు ఇది ఏమన్నా బయట చేసే ఛాన్సెస్ ఉన్నాయా విత్ పబ్లిక్? అర్థం కాలేదు. అంటే ఆర్టిఫిషియల్ సెటప్ కాకుండా పబ్లిక్తో కలిపి ఏమన్నా చేసే ఛాన్సెస్ ఉన్నాయా? పబ్లిక్తో కలిపండి. యా, అంటే వాళ్ళని పార్ట్ చేస్తూ, వన్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నా, వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ, అంటే వాళ్ళ ఆడియన్స్గా అయితే ఉండరండి. ఇట్స్ నాట్ యాజ్ అన్ ఆడియన్స్ సెటప్ ఇట్ వోంట్ బి దేర్, బట్ డిజిటల్గా అయితే ఇన్వాల్వ్ అవుతూ ఉంటారండి. దెల్ బి అ లాట్ ఆఫ్ ఇంటరాక్టివ్ థింగ్స్ దట్ విల్ కీప్ డూయింగ్. బట్ యాజ్ అ షో వీ వాంటెడ్ టు కీప్ ఇట్ మోర్ అండ్ మోర్ పర్సనల్. అంటే ఎంత అంటే మా ఫేమస్ పీపుల్తో చిన్న ప్రాబ్లం ఉందండి, ఎక్కువ మంది ఉంటే చాలా తక్కువ మాట్లాడగలుగుతారు. సో ఐ వాంటెడ్ యాజ్ లెస్ పీపుల్ అరౌండ్ యాజ్ పాసిబుల్ వెన్ యూ స్పీకింగ్. యా సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అందరు కూడా చాలా మంది రానా ఇప్పుడు పెళ్లి చేసుకుంటారంటున్నారు. ఈ మధ్యలో రీసెంట్గా పెళ్లి చూపులు అనే ఒక షో స్టార్ట్ అయింది. చాలా మంది అలా షో మీ ద్వారా మీ కూడా అలాంటి షో చూడాలని అనుకుంటున్నారు, నిజం అవుద్దా? అంటే పెళ్లి చూపులు టైప్లో. అంటే ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా అందరిని పిలుస్తానండి, మీరు అందరు కవర్ చేసి దాన్ని షో కింద అమ్మేద్దాం మనం. ఓకేనా? అంటే రియాలిటీ షోస్కి అంటే ఇప్పుడు ఇవి మామూలుగా మన మధ్యలో జరుగుతున్నటువంటి సరదాగా సాగిపోయేటువంటి విషయాలతో షో చేశారు, రియాలిటీ షో సంబంధించి ఆయన చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారా? అంటే నాకు నచ్చిన కాన్సెప్ట్ ఇంకా ఏమి రాలేదండి, వచ్చితే మాత్రం ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ. అంతేనండి. ఓకే, ఇక్కడ కొంచెం. ఆర్ యు ట్రైయింగ్ టు ట్యాప్ ఇంటు సర్టెన్ టార్గెట్ ఆడియన్స్ ఆర్ ఏజ్ గ్రూప్? అంటే నాకు అంత బుర్ర లేదండి, అంత ఆలోచించను. బేసిక్గా అంటే సండే సాయంత్రం అయితే అందరూ సరదాగా ఏదో టైంపాస్గా టీవీ చూస్తారు కదా, ఆ టైంలో నేను అందరినీ కాసేపు నవ్విచ్చి కొన్ని పర్సనల్ ఫన్ థింగ్స్ చెప్తూ ఫ్రెండ్షిప్ని సెలబ్రేట్ చేద్దామనండి. అంతే నా అజెండా. దట్స్ ఇట్. అంతేనా అండి, ఇంకెవరైనా? Thank you very much. Well, and final ga definitely ga oka show munduku raavalante, oka cinema munduku raavalante producer ela important, oka show munduku raavalante concept designer alage sponsors chaala important, vaala gurinche em antaru? Well, McDonald's, View app, all of them, ante Mindshare, all of them, they've been very supportive last year and they've put such a beautiful show together and I'm very happy being associated with them. And and there's a new gang also this time that's joined in and looking forward to working with all of them. And okay. The director, I have to give a special mention, Sanjeev. Without him, this show won't run. Well, so
యూనో మీ ఫ్రెండ్స్ని చాలామంది చూస్తున్నాం, మీ యార్స్ని చాలామంది చూస్తున్నాం, ఇలానే సీజన్ టూలో కూడా మరింత మందిని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అంటే అసలు రానా ఎందుకు ఈ షోని హోస్ట్ చేశారని అడిగితే ఏం చెప్పారు తెలుసా? ఆయన అన్ని జనరేషన్స్ చూసారన్నారు. ఏమండి ఏమిటండి అని అడిగితే, కాదు ఎన్నో జనరేషన్స్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఇదే ఇండస్ట్రీలో ఉంది అన్నారు. బికాజ్ డెఫినెట్గా మీకు సెలబ్రిటీస్తో ఎంతో రాపో ఉంటుంది, రిలేషన్ ఉంటుంది, వాళ్ళు మీ ముందు మీతో పెరిగిన వాళ్ళు ఉండుంటారు అండ్ మీరు చూసిన వాళ్ళు అయి ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా వాళ్ళతో మీ రిలేషన్ ఎలా ఉంది అనేది మేము బుల్లితెరమ చూడడానికి రెడీగా ఉన్నాం. సో 14th October కదా మా ముందుకు వచ్చేసింది. 14th October అండి, 8:30 PM. ఎస్, సో సండే 14th October 8:30 PM నుంచి మనందరినీ అలరించడానికి నెంబర్ 1 యారి విత్ రానా సీజన్ 2 మనందరి ముందుకి వచ్చేస్తుంది అనమాట. డెఫినెట్గా మేము వెయిట్ చేస్తున్నాం. ఈ సీజన్ 2 కూడా పైసా వసూలు చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.